నమస్తే టీవీ 15 న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్న రష్యా బలగాల ఉపసంహరణపై అసత్యాలు నాటో కూటమి ఆరోపణ केंद्र मंत्री नितिन गडकरी की सीएम वाईएस जगन बिंदु अन्नी प्रतिपादनलकु आमोदं पट्ल सीएम कृतज्ञतलु सरकार भूमुल वेलानिकी तेलंगाणा हाईकोर्ट ग्रीन सिग्नल पारदर्शक विधानालु पाटिंचालन्न हाईकोर्ट सनराइजर्स हैदराबाद को भारी शॉक साइमन कटिच राजीनामा रिलायंस जियो को गट्टी एदुरु देब्ब मल्ली शॉक इच्चिन कस्टमर उक्रेन సరిహద్దుల్లో సైనిక బలగాల కదలికలపై ప్రపంచాన్ని రష్యా తప్పుదోవ పట్టిస్తోందని నాటో కూటమి దేశాలు ఆరోపించాయి. సరిహద్దుల నుంచి కొన్ని బలగాలను వెనక్కి పంపుతామని అసత్యాలు ప్రచారం చేస్తోందని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ విమర్శించారు. బలగాలు ఉపసంహరిస్తామని చెబుతూ మరో 7000కు పైగా బలగాలను సరిహద్దుల్లోకి రష్యా తరలించిందని యుఎస్ మిత్రపక్షాలు ఆరోపించాయి. శాటిలైట్ చిత్రాల్లో రష్యా బలగాల మోహరింపు పెరిగినట్లు తెలుస్తోందని మార్క్సర్ టెక్నాలజీస్ అనే వాణిజ్య సంస్థ తెలిపింది. ఇక మరోవైపు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గురువారం కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ బలగాలకు రష్యా మద్దతున్న వేర్పాటువాదులకు మధ్య ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో దాడులు జరిగాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాదాపు 1.5 లక్షల మంది బలగాలను రష్యా మోహరించింది. అయితే చర్చలకు తాము సిద్ధమని ఆక్రమణ ఉద్దేశాలు లేవని కొంతమేర బలగాలను ఉపసంహరిస్తున్నామని రష్యా వారం ఆరంభంలో ప్రకటించింది. అయితే రష్యా మాటలు కార్యరూపం దాల్చలేదని నాటో చీఫ్ ఆరోపించారు. రష్యా చెప్పేదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని తాజాగా 7000 బలగాలను సరిహద్దుకు తరలించిందని బ్రిటన్ డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ చెప్పారు. ఎలాంటి బలప్రయోగం జరిగినా రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని రష్యాని హెచ్చరించారు. రష్యా బలగాల ఉపసంహరణ తప్పుడు సమాచారమని బ్రిటన్ సాయుధ బలగాల మంత్రి జేమ్స్ హ్యాపీ విమర్శించారు. ఇప్పటికీ ఉక్రెయిన్ ఆక్రమణ అవకాశాలు అధికంగానే ఉన్నాయని నాటో దేశాలు భావిస్తున్నాయి. అందుకే ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు బలగాలు తరలిస్తున్నాయి. ఉక్రెయిన్ మాత్రం చర్చలతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిసింది. నాటోలో తమ చేరికను కొన్ని సభ్య దేశాలు అంగీకరించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గౌరవార్థం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విందు ఇచ్చారు. గురువారం పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల అనంతరం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రహదారుల ప్రాజెక్టులపై ఆయన సీఎంతో చర్చించారు. రాష్ట్రాభివృద్ధి ఎంతగానో దోహదపడే విశాఖపట్నం భీమిలి భోగాపురం బీచ్ కారిడార్ గురించి వైఎస్ జగన్ సమగ్రంగా వివరించారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ అంతర్జాతీయ ప్రఖ్యాత కన్సల్టెన్సీలతో ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఆ మేరకు తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆర్ఎన్పీ శాఖ అధికారులను ఆదేశించారు. ఇతరత్ర అన్ని ప్రతిపాదన కూడా గడ్కరీ ఆమోదం తెలపడం పట్ల సీఎం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రి ఎం శంకర్ నారాయణ, ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, కేంద్ర రోడ్డు రవాణా ప్రాంతీయ అధికారి ఎస్కే సింగ్, ఎన్హెచ్ఏఐ అధికారులు మహబీర్ సింగ్, ఆర్కే సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. భూములను విక్రయించడానికి వీల్లేదని, చట్టంలో ఎక్కడా లేదని, ఈ నేపథ్యంలో తాము వేలం ప్రక్రియను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. అయితే టెండర్లు, ఈ వేలం లాంటి పారదర్శక పద్ధతుల్లో భూములను వేలం వేయాలని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్ కుమార్
షావళీలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ మాజీ ఎంపీ బీజేపీ నాయకురాలు విజయశాంతి శుక్ల దాఖలు చేసినటువంటి పిల్లును కొట్టివేసింది. కోకాపేట ఖానామెట్లో ప్రభుత్వ భూములను ఆక్రమార్కుల నుంచి కాపాడలేకపోతున్నామని పేర్కొంటూ ప్రభుత్వం వేలం వేయడాన్ని విజయశాంతి సవాల్ చేశారు. అయితే ఏ చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను విక్రయించారో చెప్పాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. భూముల విక్రయ నిషేధానికి ఎలాంటి చట్టం లేనప్పుడు తాము భూముల వేలాన్ని నిలిపివేస్తూ ఎలా ఉత్తర్వులు జారీ చేయగలమని ప్రశ్నించింది. కర్నూలు జిల్లా నందవరం గ్రామానికి మంత్రాలయం శ్రీ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి శ్రీ శ్రీ శుభదేంద్ర తీర్థులు 41 రోజుల పూజల అనంతరం మూలరాముల పాదపూజ నిమిత్తం వచ్చారు. ఇందులో భాగంగా దేశాయి నెట్వర్క్ అధినేతకు చెందినటువంటి దేశాయి నెట్వర్క్ కార్యాలయంను స్వగృహంను సందర్శించి వారి కుటుంబంను దంపతులను ఆశీర్వదించి మంత్రాక్షతలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూలరాముల పాదపూజ కొరకు వచ్చానని తెలిపారు. అలాగే నందవరం గ్రామ ప్రజలు రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించారు. మేము ఇక్కడ విచ్చేసి మూలరాముల వారి పూజను నిర్వహించాము. ఈ గ్రామంలో ఉన్నటువంటి దేశాయి కుటుంబీకులందరూ కూడా మా మఠం యొక్క శిష్యులు, పూర్వాశ్రమంలో మా బంధుగణం. మేము చిన్ననాటి నుండి ఈ గ్రామం యొక్క విశేషమైనటువంటి అనుబంధం మాకుంది. వీరి పూర్వీకులు పెద్దలు ఎంతో ధార్మిక కార్యక్రమాలు, వచ్చిన వారికి అతిథి సత్కారం, అన్నదానం వీటన్నిటినీ చేస్తూ ఇక్కడ విశేషమైనటువంటి ఒక ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి ఈ గ్రామం. ఇప్పుడు కాలానుగుణంగా కుటుంబ సభ్యులు ఎక్కువ మంది అయినందువల్ల వారు ప్రత్యేకంగా వారు అందరూ కూడా వ్యవస్థలను చూసుకుంటున్నారు. అలాంటి గ్రామానికి ఇక్కడ రావడం, ఈ గ్రామానికి మా మఠానికి ఉన్నటువంటి కొన్ని వందల సంవత్సరాల యొక్క అనుబంధం ఉంది. మాకు 5 తరాల పీఠాధిపతులు సుయమేంద్ర తీర్థుల వారు ఈ గ్రామానికి విచ్చేసి ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపనం చేసి ఇక్కడ మూలరాముల వారి పూజను చేసినటువంటి. బండి ఆత్మకూరు మండలంలోని కుందు నదిలో 15వ తేదీ జరిగిన వైసీపీ నాయకుల ఇసుక దందాపై మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. సంత జుటూరు పికప్ ఆనకట్ట దగ్గర మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ నాయకులు 2 జేసీబీలు పెట్టి 715 ట్రిప్పుల ఇసుక ట్రాక్టర్లు రవాణా చేసినట్లు అధికార పార్టీ సాక్షి పేపర్లో రావడంతో సాక్షి పేపర్ను అభినందించారు. ప్రభుత్వ కార్యాలయాలను, తహసీల్దార్ కార్యాలయం, గ్రామ సచివాలయం, పోలీస్ స్టేషన్ ఎదురుగా తరలిస్తున్న ఇంత పెద్ద స్కామ్ జరుగుతున్నా చూసి చూడనట్లు మండల అధికారులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇసుక దందాపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హస్తం ఉన్నట్లు బుడ్డా రాజశేఖర రెడ్డి విమర్శించారు. వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుక తరలించినా వారిపై కేసులు నమోదు చేయకపోతే ప్రజలతో కలిసి మేము కూడా జేసీబీలు పెట్టి అవసరం ఉన్న సామాన్య ప్రజలకు తరలిస్తామని తెలిపారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి ఇసుక మాఫియా చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. చక్రపాణిరెడ్డి గారు ఎమ్మెల్యే అండదండలతో రైతులకు ఇట సమస్యలు ఉన్నట్టు పట్టించుకోవడం లేదు. ఈ దొర వాళ్ళ నాయకులకు, వాళ్ళ కార్యకర్తలకు మాత్రం మేలు చేసే కార్యక్రమం పెట్టాడు. గతంలో చాలా మంది పాపము ఏదో సొంత పనులకు ఇంటి దగ్గర ఒక ట్రాక్టర్ వదులుకోవడమో, లేకపోతే వాడు కళ్ళంలో వదులుకోనికో, లేకపోతే వాడి పొలంలో కొంచెం ఏదైనా ఎత్తులు కేసులు పెట్టి ట్రాక్టర్లు సీజ్ చేసి సామాన్య జనాలను ఎంతో ఇబ్బంది పెట్టారు. ఈరోజు వాళ్ళ నాయకులు మరి ఈ విధంగా పట్టుకుంటారు. ఈ విధంగా కుందు నదిలో బండాత్మకుడి దగ్గర జేసీబీలు, ట్రాక్టర్లు అవునా ఇచ్చల విడిగా మరి శాండ్ను అంత అక్రమంగా తరలిస్తా ఉంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ముఖ్య అనుచరగణము ఈ విధంగా ప్రభుత్వ సొమ్మును అన్యాక్రాంతం చేస్తుంటే ఏం చేస్తారు? గతంలో తెలుగుదేశం పార్టీనప్పుడు ఎవడో ఒకటి చేస్తే ఇది రాష్ట్రానికంతా చూస్తారు. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. దీనికి చక్రపాణి రెడ్డి కారణం, ఆయన మనుషులే కదా అంతా. ఈరోజు ఇక్కడ ఇసుక మాఫియా శ్రీశైలం చూస్తే వసూళ్ళు అవునా, శ్రీశైలంలో కమిషన్ వసూళ్ళు, ఇవి కూడా తంతం పొడుస్తాం. ఇవన్నీ ఓడి చేయిస్తున్నాడా చక్రపాణి రెడ్డి కాదా? చక్రపాణి దీనికి అంతా ఆయన షేరు, ఆయనకు ఆయన తమ్మునికి. ఆల్ ఉమెన్ ఆర్మీ యాత్ర విశాఖకు చేరుకుంది. చెన్నై నుండి బయలుదేరిన ఆల్ ఉమెన్ ఆర్మీ బృందం విశాఖకు చేరుకుంది. 7 సభ్యుల ఆర్మీ ఆఫీసర్ల బృందం సెయిలింగ్ నౌకతో భారత సైన్యం చరిత్రలో మొట్టమొదటిసారిగా సాహసోపేతమైన ప్రయాణాన్ని ప్రారంభించింది.
ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో నిర్వహించబడిన యాత్ర 15 ఫిబ్రవరి 22న చెన్నై నుండి ఫ్లాగ్ ఆఫ్ చేయబడింది. మొత్తం 330 మైళ్ల దూరాన్ని కవర్ చేస్తూ 54 గంటల సాహస యాత్ర అనంతరం విశాఖకు చేరుకుంది. సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంసీఈఎంఈ సదరన్ కమాండ్ సెయిలింగ్ నోడ్ ఈఎంఈ సైలింగ్ అసోసియేషన్ ఆర్మీ అడ్వెంచర్ వింగ్లు ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా చేపట్టి భారత ఆర్మీలో మహిళల శక్తి సామర్థ్యాలను తెలియజేసింది. ఈ తరహా సాహస యాత్ర చేపట్టడం విశేషం. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత దంపతులు శుక్రవారం ఉదయం తిరుపతిలోని కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజనగర్ గ్రామానికి చెందినటువంటి 13-14 వార్డులలో వివోఏగా పనిచేస్తున్న పుప్పాల జ్యోతిని విధుల నుండి తొలగించడం హేయమైన చర్య అని నవ్యాంధ్ర మాదిగ చర్మకారుల డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవిందప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక ఎంపీటీఓ కార్యాలయం ఆవరణంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన నగర పంచాయతీ ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ అపజయానికి పుప్పాల జ్యోతియే కారణమని స్థానిక ఎమ్మెల్యే మరికొందరు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానిక నాయకులు పుప్పాల జ్యోతిని విధుల నుండి తొలగించినందుకు నిరసనగా శివరాజనగర్లో వైఎస్ఆర్ ఇందిరా క్రాంతి పదం ఏపీఎం కార్యాలయం వద్ద దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జై మాదిగ సేవా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొదమల బెంచ్మెన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. దళిత ప్రజాసంఘాల వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే దర్శి నియోజకవర్గంలోని మీడియా మిత్రులకు అన్ని ప్రజా సంఘాల నాయకులకు కార్యకర్తలకు ముందుగా నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. గత దర్శిని నియోజకవర్గంలో దర్శి నగర పంచాయతీ ఎన్నికల సమయంలో ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణము నగర పంచాయతీ పరిధిలోని 13-14 వార్డులో పనిచేస్తున్నటువంటి వివోఏ పుప్పాల జ్యోతి కారణమనే తమ స్వంత ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని దుస్థితిలో వైసీపీ ఎంపీలు ఉన్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కాళ్లు మొక్కడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పోరాడాల్సిన ఎంపీలు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పార్లమెంటు సభ్యులకు టీఏలు డీఏలు దండగా అని శైలజనాథ్ విమర్శించారు. ప్రత్యేక హోదాపై గురువారం కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో శైలజనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కడప పార్లమెంట్ అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు విష్ణు ప్రీతం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక తరగతి హోదా అజెండాలో పెట్టి మళ్ళీ పీకేస్తే రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజ్ అజెండాలో పెట్టి తీసేస్తే అసలుకి దద్దమ్మలు అందామా ఇంకా ఏమని అందామా అర్థం కావడం మాట్లాడితే పోలీసు వాళ్ళని ఉపయోగించుకొని కేసులు పెడతారు ఆయన గౌతమ్ సువాంగ్ చాలేదు ఇంకా కొత్త ఆయన కూడా తెచ్చుకుంటావు ఈ మధ్య కాలంలో అంటే సిగ్గు దగ్గరలే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటా ఉంటే రాష్ట్రానికి రావాల్సిన అంశాలు రాకుండా ఉంటే కడపకు ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా ఉంటే విశాఖపట్నం రైల్వే జోన్ రాకుండా ఉంటే రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రత్యేక ఉద్యోగులు కడతారా ప్రత్యేక ప్యాకేజ్ రాకుండా ఉంటే ప్రత్యేక తరగతి హోదా ఇయ్యమని చెప్తా ఉంటే వీళ్ళకు వాళ్ళ నాయకుడికి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం ఎంతసేపు నరేంద్ర మోడీకి జగన్మోహన్ సింగ్ గారు కానీ వాళ్ళ పార్టీ కానీ కాలు మొక్కే పనేనా అత్యంత విశ్వాస పాత్రులైన సేవకులందామో పారిశ్రామో వాళ్ళే తెలుసుకోవాలా డిమాండ్ చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోయిన ప్రభుత్వం మనమోహన్ సింగ్ ప్రభుత్వమే ప్రత్యేక హోదా ఇచ్చింది అమలు చేయించండి చేతగాని వాళ్ళు మీరు లేకపోతే స్వార్థపరులు మీ సొంత ప్రాబ్లమ్స్ సాల్వ్ జగనన్న కాలనీ పేరిట కొండ ప్రాంతం వంకలు వాగులు పేద ప్రజలకు ఇవ్వడం అన్యాయమని కడప జిల్లా బద్వేలు సిపిఐ పార్టీ నాయకులు వీరశేఖర్ విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జగనన్న పక్కా గృహ నిర్మాణాలు పూర్తి అవుతాయని ఆశ లబ్ధిదారులకు వదులుకున్నారని ఆయన తెలిపారు కాలనీల నిర్మాణాల్లో ప్రచార ఆర్భాటాలు తప్ప పనులు ముందుకు సాగడం లేదన్నారు స్థానిక సిపిఐ పార్టీ నాయకులతో గురువారం నెల్లూరు రోడ్డులోని శ్రీనివాసాపురం వద్ద జరుగుతున్న జగనన్న కాలనీ పనులను పరిశీలించారు పట్టణంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న కొండలు గుట్టలు కాలనీల నిర్మాణాలకు కేటాయించడం దుర్మార్గపు చర్య అన్నారు ఎప్పటికైనా నిర్మాణాలు సత్వరంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బద్వేలు ఏరియా పట్టణ కార్యదర్శులు జగ్గయ్య చంద్రమోహన్ రాజు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించేటువంటి సంక్షేమ పథకాలలో భాగమైనటువంటి జగనన్న ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో జగనన్న కాలనీల పేరుతో మరి గత 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల మేమే నెరవేరుస్తామని చెప్పి లక్షలాది లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చెప్పి హామీలు గుప్పించి ఈరోజు మరి పనులు చూస్తే చాలా నత్తనడకన కొనసాగుతూ ఉన్నాయి బద్దెలు పట్టణంలో జరుగుతున్నటువంటి జగనన్న కాలనీలో జరుగుతున్న పనులను భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్దెలు పట్టణ సమితి ఆధ్వర్యంలో మరియు పరిశీలించడం జరుగుతూ ఉంది ప్రధానంగా బద్దెలు పట్టణంలో బద్దెలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 5,700 మంది లబ్ధిదారులకు జగనన్న కాలనీలో ఇంటి పట్టాలు ఇచ్చి మరి మొత్తం అందరూ కూడా వాళ్ళకందరికీ చేతుల్లో పెడితే కాగితాలన్నీ కూడా చాలామంది ఈరోజు దాదాపు 1,000 మంది పైబడి ఈ కొండగుట్టలపైకి రావడానికి విముఖత వ్యక్తం చేసి వాటన్నిటిని కూడా ఎన్నికి తిరిగినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మరి ఈ యొక్క ఇక్కడ సిద్ధమ్మ పేరంటారు వెనుక బాగున్నటువంటి ఈ కొండ తిప్పలపైన 1,500 కుటుంబాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఎంపిక చేస్తే ఇప్పుడు కేవలం తిరుమల తిరుపతి పాలక మండలి ప్రవేశపెట్టిన బడ్జెట్ భక్తులకు నిరాశపరిచే విధంగా ఉందని చిత్తూరు జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి మురళి అసంతృప్తి వ్యక్తం చేశారు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి నిర్ణయాలు సరిగా లేవని మంటలు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ భక్తులను ఉద్యోగులను కార్మికులను తిరుపతి పట్టణ ప్రజలను తీవ్రంగా నిరాశకు గురిచేసిందన్నారు ఇప్పటికైనా ప్రజలకు అనుగుణంగా భక్తులకు ప్రయోజనం కలిగే విధంగా బడ్జెట్లో మార్పులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చేసిన తీర్మానాలు కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు ఉద్యోగుల్ని నిరాశపరిచే విధంగా ఉన్నాయి చాలా రోజుల నుంచి టీటీడీ పాలక మండలి సమావేశాలు జరుగుతాయి తమ జీవితాలకు సంబంధించి నిర్ణయం చేస్తారని చెప్పి దీర్ఘకాలంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎఫ్ఎంఎస్లో పనిచేసే కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు సెక్యూరిటీ గార్డులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు రకరకాల విభాగాల్లో పనిచేస్తున్నటువంటి తాత్కాలికంగా పనిచేసేవాళ్ళు అవుట్సోర్సింగ్లో పనిచేసేవాళ్ళు దాదాపు దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ పాలక మండలి కొన్ని నిర్ణయాలైనా తమకు అనుకూలంగా చేస్తున్నటువంటి ఆశాభావంతో ఉన్నారు దురదృష్టం ఏంటంటే ఈరోజు కనీసం వారి సమస్యల్ని ఏమాత్రం పరిగణలోకి పెట్టుకోకుండా అసలు వాటి గురించి ప్రస్తావన లేకుండా వ్యవహరించడం అనేది సరైనటువంటిది కాదు ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులకి
24% వేతనాలు పెంచుతూ పిఆర్సీ సందర్భంగా ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా విజయవంతం చేసినందుకు సినిమా హీరో కిరణ్ అబ్బవరం అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం కర్నూలు నగర శివారులోని దూపడులో ఉన్నటువంటి అశోక ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెబాస్టియన్ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో కిరణ్ మాట్లాడుతూ రాబోతున్న కొత్త సినిమాను విజయవంతం చేయాలని అభిమానులను కోరారు. ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మాట్లాడుతూ రాయలసీమకు చెందిన హీరో కిరణ్ భవిష్యత్తులో మంచి సినిమాలు తీసి హీరోగా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు పాల్గొన్నారు. అండ్ ఎలక్ట్రానిక్ అండ్ పేపర్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన అబ్బాయిరా అని చెప్పి ప్రతి ఒక్కసారి నా మూవీ ఏ కంటెంట్ వచ్చినా సరే ఏ అనౌన్స్మెంట్ వచ్చినా సరే చాలా స్పెషల్గా కేర్ తీసుకొని మన రాయలసీమ కుర్రాడని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు సపోర్ట్ చేసేదానికి ఎక్కడ అంటే అది అది బాధ్యతగా తీసుకొని ఇంకా మంచి ఫిలిమ్స్ని డెలివర్ చేయడానికి చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆర్ కాలేజ్. ఈరోజు ఆల్రెడీ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఆల్రెడీ 2 మూవీస్ హిట్తో ఉండి సెబాస్టియన్ 3 మూవీ కూడా డెఫినెట్గా హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ ఎస్ఆర్ కళ్యాణ మండపం సక్సెస్ అందరికీ తెలిసిందే. అండ్ రాయలసీమ నుంచి మన వాడు ఒక హీరో అయ్యాడని చెప్పి చెప్పుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ డెఫినెట్గా మా తరపు నుంచి ఎటువంటి సహాయం సహకారాలు మేము డెఫినెట్గా అందిస్తాం. తర్వాత అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి రావడం సెబాస్టియన్ టీమ్ రాజు గారు లిరిక్స్ రాశారు. చాలా అంటే మీరు ఆల్రెడీ రిలీజ్ అయింది, మీరు వింటారు పాట చాలా చాలా బాగుంటుంది, మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. హోప్ మళ్ళీ సాంగ్ మళ్ళీ వేరే వేరే వెర్షన్లో కలుస్తానని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. బాలాజీ అందరికీ నమస్కారం. కర్నూలు ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కాలేజ్ యాజమాన్యానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వెల్కమింగ్ అస్. చాలా బాగుంది. లోపలికి రాగానే అంబియన్స్ అంతా చాలా సరదాగా ఉంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం ముందుగా యాక్చువల్గా కర్నూలుకి ఇంతకుముందు వద్దామనుకున్నాను, రాలేకపోయాను. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంత పెద్ద హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత సెబాస్టియన్ మూవీతో మేము ముందుకు వస్తున్నాను. అందుకే సెబాస్టియన్ ఫస్ట్ మూవీ సాంగ్ హేలీ ఇక్కడ మీతో కలిసి లాంచ్ చేద్దామని ఇక్కడ కర్నూలుకి వచ్చాము. రాగానే చాలా పాస్ట్ అంబియన్స్ అంతా. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. బెంగళూరు వేదికగా సాగిన ఐపీఎల్ మెగావేలం 2022లో హైదరాబాద్ ఫ్రాంచైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆటగాళ్ల ఎంపిక కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వేడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ది ఆస్ట్రేలియన్ కథనం వెలువరించింది. కాగా గత సీజన్లో సన్ రైజర్స్ దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. 14 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ కేవలం 3 మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్గా డేవిడ్ వార్నర్ను తొలగించడం సహా తుది జట్టులో కూడా చోటు కల్పించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ ఆరంభానికి ముందు కొత్త సిబ్బందిని నియమించింది. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్గా నియమించుకుంది. ఆర్సీబీ మాజీ హెడ్ కోచ్ సైమన్ కటిచ్ను అసిస్టెంట్ కోచ్గా ఎంచుకుంది. హెడ్ కోచ్గా టామ్ మూడీ, ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా డేల్ స్టెయిన్, స్పిన్ బౌలింగ్ కోచ్గా ముత్తయ్య మురళీధరన్, ఫీల్డింగ్ కోచ్గా స్కౌట్గా హేమంగ్ బధాని వ్యవహరించినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా మెగా వేలంలో ఎస్ఆర్హెచ్ తీరుపై కూడా అభిమానులు పెదవి విరుస్తున్న క్రమంలో కటిచ్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. టెలికాం దిగ్గజం జియో ఎన్ని ప్రయత్నాలు చేసినా సంస్థకు కస్టమర్ల నుంచి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ప్రత్యర్థి ఎయిర్టెల్కు పోటీగా ఎన్ని ఆఫర్లు సర్వీసులు తెచ్చినా మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. దీనికి సంబంధించి తాజా సమాచారం ప్రకారం 1.29 కోట్ల మంది వినియోగదారులు జియోను వీడారని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం 4G సేవలు ప్రారంభించిన నాటి నుంచి తన కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. గడిచిన డిసెంబర్ నెలకు సంబంధించి ఈ సమాచారాన్ని టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. ఎక్కువ మంది చందాదారులను కోల్పోయిన కంపెనీలో జియో, ఓడోఫోన్, ఐడియా నిలిచాయి. ఓడోఫోన్ ఐడియా నుంచి 16 లక్షలకు పైగా చందాదారులు బయటకు వెళ్లిపోయారని ట్రాయ్ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ధరలు పెంచి చందాదారులపై భారాన్ని పెంచుకుంటున్నప్పటికీ కూడా దిగ్గజ టెలికాం భారతి ఎయిర్టెల్ మాత్రం లేదు అంటూ కొత్త కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం దేశంలో జియో వినియోగదారుల సంఖ్య 41.57 కోట్లగా ఉండగా బీఎస్ఎన్ఎల్ కొత్తగా 11 లక్షల మందిని తన నెట్వర్క్లోకి చేర్చుకుంది. మొత్తానికి చాలా కాలం తర్వాత బీఎస్ఎన్ఎల్ వైపు వినియోగదారులు తిరిగి మొగ్గు చూపుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్న రష్యా, బలగాల ఉపసంహరణపై అసత్యాలు, నాటో కూటమి ఆరోపణ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం వైఎస్ జగన్ విందు, అన్ని ప్రతిపాదనలకు ఆమోదం పట్ల సీఎం కృతజ్ఞతలు. సర్కార్ భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్, పారదర్శక విధానాలు పాటించాలన్నవ హైకోర్టు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు భారీ షాక్, సైమన్ కటిచ్ రాజీనామా. రిలయన్స్ జియోకు గట్టి ఎదురుదెబ్బ, మళ్లీ షాక్ ఇచ్చిన కస్టమర్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.